अंदर की नमस्कार मार्केट कोई काबट्टी मनोहर नायडु अंट वीडु गुंटूर नगर मेयर अंट पुट्टुकल गुरिंचि मात्लाडुतुन्न ई कुक्क वीडु पुट्टुक मीदे प्रजलकु संदेहालु कलिगेलागा निन्न मात्लाडाडु मी नान्न शंकर्राव गारि पेरु चेवर नायडु लेदु नी पिल्ललकु नायडु लेदु नी पेरु चेवर नायडु एला वच्चिंदिरा एक्कड पुट्टावरा नुव्वु एवडकु पुट्टावरा नुव्वु గుంటూరులోనే పుట్టావా లేకపోతే ఎక్కడో ఎవడకో పుట్టి గుంటూరు వచ్చి సెటిల్ అయ్యావా కులాల అడ్డం పెట్టుకుని పేరు చెవర తోక తగిలించుకుంటే ఆ కోటాలో వచ్చిన పదవి చూసి బలుపరా నీకు గాడిద శాంతి భద్రతలకు ఇబ్బంది కలగకుండా జనసేన పార్టీ నాయకులు నిరసన దీక్ష చేస్తా ఉంటే నీకెందుకురా నొప్పి వచ్చేస్తా ఉంది అకౌంట్ లో పేటిఎం కూలి పడగానే జగన్మోహన్ రెడ్డి అమ్మే పిచ్చి మందు బూమ్ బూమ్ రెండు బీర్లు తాగి కర్ర పట్టుకుని రోడ్డు మీద తిరుగుతున్నావు నువ్వేమన్నా బీట్ కానిస్టేబుల్ అనుకుంటున్నావురా కుక్క లేదంటే మేయర్ అనే విషయం మర్చిపోయి అర్ధరాత్రి చిరు వ్యాపారుల దగ్గర చిల్లర వసూలు చేసుకునే బుద్ధిని ఇంకా మర్చిపోలేదా నువ్వు గాడిద నువ్వు మేయరవరా బాబు నగరానికి ప్రథమ పౌరుడివి గతంలో సినిమాలకు బ్లాంక్ టికెట్లు అమ్ముకున్న బుద్ధిని ఇంకా పోకపోతే ఎలా నీకు చిరంజీవి గారి సినిమాలకి పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి టికెట్లు బ్లాక్ లో అమ్ముకునే గాడిదవి నువ్వు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు ఈ రోజున జగన్ రెడ్డిలో ఉన్న టాలెంట్ ఏంటంటే కాపు కమ్యూనిటీలో పుట్టిన ఇలాంటి చిత్తుకాయతలు ఎరుగుని వెదవలందరినీ తీసుకొచ్చి వాళ్ళకి పదవులు ఇచ్చి జాతి మొత్తం ఇలాంటి సన్నాసుల మాదిరిగానే ఉంటుందని చెప్పి ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటా ఉన్నాడు ఇలాంటి సన్నాసులు పదవులు తీసుకుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద అడ్డగాడిదలాగా రంకిలేస్తూ జగన్మోహన్ రెడ్డి కరెక్టే అని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేస్తా ఉన్నారు మాట్లాడితే ముద్రగడ కాపు ఉద్యమం అని చెప్పి రంకిలేస్తున్నామేంట్రా ఈ మనోహర్ నాయుడు అనే అడ్డగాడిదా మాటకు ముందు ముద్రగడ మాటకు వెనక ముద్రగడ అని చెప్పి రంకిలేస్తా ఉంటే ముద్రగడకే పుట్టిన అసలు కొడుకులు గిరి బాలులు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు మేమే పుట్టామా ముద్రగడకి వీడు కూడా ముద్రగడకే పుట్టాడా ముద్రగడ కొడుకులే సైలెంట్ గా ఉంటే నువ్వేంట్రా బాబు చించుకుంటున్నావు నీ అంకమ్మ వాళ్ళకు లేని నొప్పి నీకేంట్రా ముద్రగడకే పుట్టావా నువ్వు ముద్రగడకే పుట్టావా ఏంటని చెప్పి ప్రజలు డౌట్ పడతా ఉన్నారు వాళ్ళ అనుమానాలకు తగ్గట్టే నీ ఉంగరాల జుట్టు నీ పళ్ళ మధ్యలో సందు నీ వాటం చూస్తే ముద్రగడకే పుట్టావా అని చెప్పి మాకు కూడా డౌట్ వస్తా ఉంది నిన్న నువ్వు రోడ్డు మీద చేసిన పర్ఫార్మెన్స్ కి మీ నాన్న శంకర్రావు గారికి కూడా నీ పుట్టుక మీద అనుమానం కలిగేలాగా చేసావు సుజాత పెద్దమ్మని అలియా సుబ్బులు పెద్దమ్మను కూడా ఆయన అనుమానంగా చూస్తున్న పరిస్థితి నీ ఎదో వాటం వేసుకుని నీ తల్లిదండ్రుల మధ్య కూడా గొడవలు పెట్టే పరిస్థితి తీసుకొచ్చావు నువ్వు సన్నాసి నువ్వు చేసే సన్నాసి పనులకి సక్రమంగా పుట్టిన నీ తమ్ముడు విక్రమ్ గారు కూడా మాటలు పడాల్సి వస్తా ఉంది ఒక విషయం అయితే క్లారిటీగా చెప్పాలి నువ్వు కిరళంపూడిలో దొరికావా లేదా పులివెందుల్లో దొరికావా ఎవడకు పుట్టావా ఎక్కడ పుట్టావా అనేది నువ్వు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది నీ బర్త్ సర్టిఫికేట్ నువ్వు చూపించాల్సిన అవసరం ఉంది గౌరవ శంకర్రావు గారు సుబ్బుల పెద్దమ్మ మీరంతా కూడా ఇలాంటి చిత్తుకాయతలు వేదాలను పెంచినందుకు పెంచి పోషించినందుకు వీడికి సరైన విద్యాబుద్ధులు నేర్పించినందుకు ఈ రోజున మీ మీద కూడా నిందలు పడే పరిస్థితి ఈ రోజున ఈ గాడిదగాడి తీసుకొచ్చాడు పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే ఇలాంటి అడ్డగాడిదలు చేసే పనులకి తల్లిదండ్రులు కూడా మాటలు పడాల్సి వస్తుంది రే కావటి మనోహర్ నాయుడు ఈ సందర్భంగా నిన్ను ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం రాబోయే 2024 ఎలక్షన్ తర్వాత గుంటూరు నగరంలో నీతో చిత్తుకాయతలు ఏరించి రోడ్లు తుడిపించకపోతే అప్పుడు అడుగు ఈ సందర్భంగా పోలీసు వ్యవస్థకు కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే అడ్డగాడిదలాగా కర్రలు పట్టుకుని రోడ్డు మీద దౌర్జన్యం చేస్తున్న ఈ కావటి మనోహర్ నాయుడు లాంటి చెత్త వెదవులకి 144 సెక్షన్ వర్తించదా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పోలీస్ వ్యవస్థ అనేది శాశ్వతం ప్రభుత్వాలు శాశ్వతం కాదు ఈ రోజున ఈ గాడిద వస్తాడు ఈ రేపొద్దున ఈ గాడిద వెళ్ళిపోతాడు ఈ రోజున మేయర్ గా ఈ గాడిద ఉండొచ్చు కాక రేపొద్దున ఈ వెధవని చిత్తుకాయతలు ఎరించే పరిస్థితి రాష్ట్రంలో వస్తుంది ఆ రోజు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు జనసేన పార్టీ నాయకుల్ని అర్ధరాత్రి పూట హౌస్ అరెస్ట్ చేయించడం వరా నీ మొగతనం ఓడుకుంటున్నాయాలా నీకు దమ్ముంటే ఛాలెంజ్ చేసినోడివి గుంటూరు క్లాక్ టవర్ సెంటర్ లో నిలబడాలి మొగోడు అయితే ఈ సందర్భంగా అధికారం ఉందని చెప్పి బిర్రవీగ ఏ విధవకైనా చెప్పేది ఒకటే ప్రభుత్వాలు మారతాయి ప్రజలే శాశ్వతంగా ఉంటారు వ్యవస్థలు శాశ్వతంగా ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు గనక మమ్మల్ని రెచ్చగొట్టాలని ఆయన అనుకున్నా రెచ్చిపోవాలని మేము అనుకున్నా మీ పోలీస్ వ్యవస్థలో మీ రౌడీ మోకులు ఎవరూ కూడా జనసైనికులను ఆపే పరిస్థితి ఉండదు కబర్దార్ కాబట్టి మనోహర్ నాయుడు జై జనసేన జై హింద్.